ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉద్యోగ నేతలకు పిలుపు అయితే వచ్చే రావడం జరిగింది పీఆర్సీ గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రాబోతుందండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేసి మీ మీతోటి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయవలసిందిగా మన టీం తరఫున కూర్చున్నాం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉద్యోగ నేతలకు పిలుపు బయలుదేరిని వెళ్ళిన జేఏసీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం వచ్చింది ఏపీఎన్జివ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నేతలు అమరావతి జేఏసీ నేతలు అంతా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి బయలుదేరారు దసరాలోపు పిఆర్సీ ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తూ వస్తున్నారు బుధవారం చర్చించి ఏదో ఒక విషయం చెబుతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని ఇప్పటికే బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు సో ముఖ్యమంత్రితో తమకు భీటీ ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వంలో కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వీరికి పిలుపు రావడంపై ఏదైనా కీలక పరిణామానికి దారితీస్తుందా లేక కేవలం ముఖ్యమంత్రిని వారి కార్యాలయ అధికారిని కలుస్తామని వీరు అభ్యర్థించిన మేరకు మాత్రమే వారు అపాయింట్మెంట్ ఇచ్చారా అన్నది ఇంకా స్పష్టత కావాల్సింది ఉద్యోగులు న్యూస్ ఈ విషయంలో మరింత లోతైన ప్రయత్నం చేస్తుంది త్వరలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి పీఆర్సీ నివేదిక బయట పెట్టే యోచన కూడా ఉందని ముందు నివేదిక బయట పెడితే కొంతైనా ఉద్యోగులను సంతృప్తిపరిచే అవకాశం ఉందన్న కోణంలో ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది తొలుత పిఆర్సీ అంశాలు కొలికి వస్తే ఆనాక అందులోని అంశాలపై చర్చ భిన్నాభిప్రాయాలు ఆ అంశాలు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది ప్రభుత్వానికి ఎలాగో మరికొంత సమయం అమలుకు దక్కుతుంది తొలుత నివేదిక బయట పెట్టాలనే డిమాండ్ ఉంది ఇప్పటికే పిఆర్సీ నివేదిక సమర్పించి ఏడాది పూర్తయింది నివేదిక బయటపెట్టే ఆలోచన ఉన్నా ఎంతవరకు కార్యరూపం దారుస్తుందనేది అనేక పరిణామాలపై ఆధారపడి ఉంది ఈ సమావేశానికి బండి శ్రీనివాసరావు జి హృదయరాజు బొప్పరాజు వెంకటేశ్వర్లు వైవీరావు జి నారాయణ రెడ్డి ఇంకా అనేక మంది జేఏసీ నేతలు వెళ్లారు మంగళవారం రాత్రి వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నూతన వేతన సవరణ సంఘం గురించి ఖచ్చితంగా చర్చించే అవకాశం ఎంతైనా ఉంది సో లెవెంత్ పీఆర్సీ సాధ్యమైనంత త్వరలో అమలు చేస్తారని ఈ విధంగా తెలుసుకోవచ్చు సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పిఆర్సీ గురించి వచ్చాను లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ